నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని సచివాలయం 2లో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పెంచలమ్మ, పంచాయతీ సెక్రటరీ సుధాకర్ ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న జెడ్పీటీసీ అనిల్ రెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పరంగానే పరిపాలన జరుగుతుందని ఆయన చెప్పారు. అధికారులు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరించే పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, సచివాలయం సిబ్బంది, గ్రామ ప్రజలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. మన కోర్టులు కానీ రాజకీయ వ్యవస్థ కానీ ఏది చేసినా కూడా మనం ఈ రాజ్యాంగానికి లోబడి చేయాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని అంత గొప్పగా ఆ రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించడం జరిగింది. దీన్ని ఇది మనం స్వాతంత్రం 40 ఏళ్ళు వస్తే 52వ సంవత్సరం నుంచి కూడా మనం సంపూర్ణంగా మన రాజ్యాంగం మనం రాసుకొని మన పరిపాలన మనం చేసుకుంటున్నాం. ఈ పరిపాలన సాగించేదానికి అన్ని విధాల అనుకూలమైన రాజ్యాంగం రాసిన వ్యక్తి మన గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంటే అప్పటికి సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు అన్నీ కూడా అన్వయించుకొని సామాజికంగా అణగాని వర్గాలను ఏ విధంగా పైకి తేవాలా అని ఈ రిజర్వేషన్లు కల్పించడం కానీ ఇవన్నీ కూడా మనం ఈరోజు అనుభవిస్తున్నామంటే ఆయన ఫలా అది ఆయన రాసిన పుణ్యమే. ఆయన్ని ఈరోజు ఆయన్ని గుర్తుపెట్టుకుని ఈరోజు రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా కూడా మనందరం కూడా పనిచేయాలనే దానికి, ఆయన స్ఫూర్తిని కొనసాగించాలనే దానికి మనందరం కూడా ప్రతి కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్.